కొత్త జిల్లాలపై నిమ్మగడ్డ లేఖ జగన్ సర్కార్ తో మళ్ళీ సమరమే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్న జగన్ సర్కార్ కు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఊహించని షాక్ ఇచ్చారు జిల్లాల విభజనకు సంబంధించి చేపట్టిన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు సిఎస్ నీలం సాహనికి నిమ్మగడ్డ లేఖ రాశారు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకుండా క్రొత్త జిల్లాల ఏర్పాటు చేపట్టవద్దని అందులో ఆదేశించారు దీంతో ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకే నిమ్మగడ్డ ఈ ఆదేశాలు ఇచ్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏపీలో కరోనా ప్రభావంతో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడుతోంది నిధులతో పాటు ఇతర సహకారం అందకుండా అడ్డంకులు సృష్టించింది దీనిపై హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సానుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించడమే కాకుండా అందుకు తగిన ఆధారాలు కూడా ఓ నివేదిక రూపంలో సమర్పించాలని హైకోర్టు గతంలో సూచించింది దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఏపీలో క్రొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది ఓవైపు పాత జిల్లాల ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో ఎన్నికలు పూర్తి కాకుండానే క్రొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికే ఆ పనిలో బిజీగా ఉన్నాయి త్వరలో క్రొత్త జిల్లాలపై ప్రజాభిప్రాయ సేకరణకు కూడా వెళ్లాలని జగన్ సర్కార్ వ్యూహరచన చేస్తోంది ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు కూడా ఆదేశాలు వెళుతున్నాయి ఎలాగైనా వచ్చే ఏడాది ఆరంభంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన ఉంటుందని అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తాజాగా ప్రకటించారు దీంతో ప్రభుత్వం పదమూడు జిల్లాల స్థానంలో ముప్పై రెండు జిల్లాల ఏర్పాటు చేయబోతోందనే లీకులు కూడా వస్తున్నాయి ఏపీలో స్థానిక ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు ఇప్పుడు ఎన్నికలు జరగకుండానే క్రొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది దీంతో తిరిగి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది దీంతో క్రొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ వేస్తూ చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తాజాగా లేఖ రాశారు క్రొత్త జిల్లాల కోసం జరుగుతున్న ప్రక్రియను వాయిదా వేయాలని స్థానిక పోరు తర్వాతే జిల్లా విభజన పెట్టుకోవాలని ఆయన లేఖలో సూచించినట్లు తెలుస్తోంది స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ఖరారైన రిజర్వేషన్లను పట్టించుకోకుండా క్రొత్త జిల్లాల ఏర్పాటుకు పావులు కదుపుతున్న వైసీపీ సర్కార్ ప్రయత్నాలకు నిమ్మగడ్డ నిర్ణయంతో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది స్థానిక పోరు తర్వాతే క్రొత్త జిల్లాల ప్రక్రియ చేపట్టాలని నిమ్మగడ్డ రమేష్ వైసీపీ సర్కారును కోరడంతో జగన్ ఇప్పుడు దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఎస్ఈసి నిర్ణయాన్ని అమలు చేస్తూ క్రొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వాయిదా వేస్తారా లేక దీనిని కోర్టులో సవాల్ చేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది అదే సమయంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అడ్డుపడుతున్న ప్రభుత్వానికి క్రొత్త జిల్లాలతో ఈ వ్యవహారాన్ని లింక్ చేయడం ద్వారా నిమ్మగడ్డ చెక్ పెట్టారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది దీంతో జగన్ సర్కార్ సాధ్యమైనంత త్వరగా స్థానిక పోరు నిర్వహించి ఆ తర్వాతే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ నిర్వహించేలా నిమ్మగడ నిర్ణయం పనిచేసే అవకాశం ఉంది